దుగ్గొండి మండలంలో ఉన్నటువంటి మేదావి వర్గమా ప్రజలారా అమ్మలారా అక్కలారా మీడియా సోదరులారా మీ అందరికీ పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కొద్ది సేపటి క్రితమే ఈ దుగ్గొండి గడ్డ మీద పటాకులు వేల్నే మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో రాష్ట్ర రాజకీయంలో ఒక దెబ్బ పడ్డది ఆ దెబ్బ ఎట్లా పడ్డదన్న సంగతి మీకు కూడా తెలుసు మామూలు దెబ్బ కాదు సోదరులారా ఇయాల రాత్రి ఫామ్ హౌజ్ల గ్లాసుల సప్పుడు అయితే తప్ప నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఆ పరిస్థితిలో దెబ్బ తగిలింది ఇయాల ఈ గాయం ఒక్క గాయం కాదు లక్ష ఓట్ల మెజారిటీ అని వీరాలు పలికినటువంటి బాతాల పోశెట్టి కొడుకు సరి చేసుకుంటాం సరిదిద్దుకుంటాం అని చెప్పి నంగరాజు మాటలు చెప్తా ఉన్నాడు కూర్చొని ఇప్పుడు ఇక కబర్దార్ బిడ్డ బండి సంజయ్ అన్నటువంటి వాడు ఇప్పుడు ఆడున్నాడో చూడరు కథ చూసిరు కదా మిత్రులారా విర్ర వీగితే గట్లనే ఉంటది సమాధానం దుబ్బాక ప్రజలు ఏం చేసిరు టిఆర్ఎస్ పార్టీని బండకేసుకు వచ్చిరాడ దెబ్బకు వచ్చి మళ్ళా ఫామ్ హౌస్ లో పడ్డారు అయ్యా కొడుకులు అల్లుడు వచ్చి రేపు జరగబోయేటంటే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ బండకేసి కొట్టుడు కాదు కారును మొత్తం పాతి పెట్టడానికే సిద్ధమైతా ఉన్నారు పట్టభద్రులంతా మిత్రులారా ఇక ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్ అటు పెడితే రేపు వచ్చే రిజల్ట్ గురించి కూడా ఒకటి ముఖ్యాలు మాట్లాడుకోవాలి మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ను పదే పదే పూడుకుంటా వస్తా ఉన్నాం గెలిపించుకుంటా వస్తా ఉన్నాం చూసే కాడికి చూసిరు జనం ఓకే వట్టే కాడికి వట్టిరు ఇక అయిపోయిందిరా వీళ్ళ కథ గింతే అని చెప్పి నాలుగు తీసుకొచ్చారు సో రేపు రాబోతున్నటువంటి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ కాబోతుంది అన్న విషయాన్ని మీరు అంతా గుర్తు పెట్టుకోండి ఏ పార్టీలో ఉన్నా సరే నాకు టిఆర్ఎస్ పార్టీ సోదరుడు మధ్యలో వచ్చి కలిసిపోయాడు అన్న మా పార్టీతో సంబంధం లేదన్న మా ఓట్లన్నీ మీకే ఎందుకు మరి మీ పార్టీ ఉన్నది కదా అని నేనంటే ఏ మా పార్టీ ఒకటిది అన్న నువ్వు ఉండాలి చట్టసభలు అని చెప్పి వచ్చిపోతా ఉన్నాడు సో మిత్రులారా మేము ఏ పార్టీ వ్యతిరేకం కాదు ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేకమైనప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాం మేము ఆ లైన్ లో ఉన్నాం ఇప్పుడు ఈ దుగ్గొండి కాడున్నటువంటి ప్రజలారా ఒక్కసారి చూడండి ఏడున్నర ఏళ్ళ ఏడేళ్లు దాటిపోతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ ఏడేళ్ల వాళ్ళ బిడ్డ కల్వకుంట్ల తైతక్క ఈ ఆడ పార్లమెంట్ ఎన్నికల్లో లోడిపోయింది ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో లోడిపోయి ఇంట్లో వన్నది నాయన అని ఏడ్చుకుంటా కూర్చుంటే ఏం చేయాలి బిడ్డ నిరుద్యోగి అయిపోయిందని ఇవాళకి నిజామాబాద్ తీసుకుపోయి ఆడ మేనేజ్మెంట్ కోటారా ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిన అయ్యా మరి ఆయన బిడ్డ మీద ఉన్న ప్రేమ మన బిడ్డల మీద ఉన్నదా ఒకసారి ఆలోచన చేయరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏడేళ్లు బట్టి మన పిల్లగాడు ఉద్యోగం లేక కోచింగ్ల సెంటర్ల పంట పోయి ఖర్చులు పెట్టి నిండా మునిగినటువంటి నిరుద్యోగి ఇంకా నోటిఫికేషన్లు వస్తాయా రావా అన్న ఆలోచనతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇంకా బీరార్ బాగుతుంటూ ఫామ్ హౌజ్ లో కునుకుతా ఉన్నాడు ఇప్పటికైనా నువ్వు మేల్కోకపోతే నీ కిందికి నీళ్లు వస్తున్న సంగతి ఇప్పటికి తెలియకపోతే నిన్ను ఎవడు కాపాడలేడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిన్ను ఎవ్వడు కాపాడలేడుగా నీ అయిపోయింది నీ కథ ఇక ఈ ఊర్లో పండి ఏం చేసిందయ్యా ఈ దుగ్గొండి మండలంలో 50 పడకల ఆసుపత్రి వచ్చింది అన్న కొత్తదేనన్న నలుగురు డాక్టర్లతో 50 పడకల ఆసుపత్రి దీని కథ మొత్తం దుగ్గొండి ఆలతే మారిపోవాలని చెప్పలే నర్సంపేట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు ఏమైంది ఈ దుగ్గొండికి ఏం కాలే ఏడేసిన పొంగలాన్నే ఉంది వైద్యానికి సంబంధించిన కథ విద్యకు సంబంధించి కేజీ టు పీజీ అని చెప్పారు రకరకాల ముచ్చట్లు చెప్పారు కేంద్ర ప్రభుత్వ నిధులను ఇటు ఇటు మలిపి మళ్ళీ ఇది టిఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి అని చెప్పుకుంటా ఉన్నారు సోదరులారా విద్యను నాశనం చేసిండు వైద్యాన్ని నాశనం చేసిండు ఇక్కడ ప్రజల జీవితాలతో చెరగాట మారుతా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ దుగ్గొండి గడ్డ మీద రోజుకు 18,000 రూపాయలు సంపాదించే కూలి మనిషి ఉన్నాడా ఈ దుగ్గొండి గడ్డ మీద రోజుకు 18,000 రూపాయలు సంపాదించే కూలి మనిషి ఎవరైనా ఉన్నారా కేసీఆర్ జీతం ఒక రోజుకు 18,000 తాగి ఫామ్ హౌస్ లో పండేటోనికే 18,000 ఇచ్చి సాత్తున్న గొప్ప ప్రజలం మనమంతా ఒక్కసారి చూడ్రి సోదరులారా కేసీఆర్ కుటుంబం ఒక్క నెలకే 16,80,000 రూపాయల జీతం తీసుకుంటుంది దొరికేనా మీకు ఇదంతా ఎక్కడిది సోదరులారా ఎక్కడి పైసలు మనం కడుతున్నటువంటి పన్నులు ఇక 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో చందబాబు పెట్టినట్టు చేస్తే
మొత్తం దాని చిన్నాభినం చేసి 4 లక్షల కోట్ల అప్పులాలకు తీసుకుపోయిండు. తెలంగాణకు మళ్ళా అప్పిచ్చేటోళ్ళు లేకుండా అయిపోయిండు. ఇక తెలంగాణలో ఏమన్నా మిగిలిందంటే మన తలకాయలు తాకట్టు పెట్టుడు తప్ప ఏం లేదు. ఒక్కొక్క మనిషి తలకాయ మీద 80,000 అప్పు తీసుకొచ్చిండు కేసీఆర్. మనకేమో 2,000 రూపాయలు చేతిలో పెట్టిండు. సోదరులారా, ఇక చెప్తా ఉంటే ఒక పెద్దమ్మ 2,000 రూపాయలు ఇస్తున్నాడు నా పెద్ద కొడుకు కేసీఆర్ అని చెప్తారు ఆమె. నిజమే అవ్వా, 2,000 రూపాయలు ఇచ్చేది నిజమే, కానీ నీ కొడుకు రావాల్సిన స్కాలర్షిప్ మా ఖతం చేసిండు, నీ కొడుకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఖతం చేసిండు, నీ కొడుకు రావాల్సిన మెస్ బిల్లును, ఆర్టీసీ ఛార్జీలు, సబ్సిడీలు అన్ని కట్ చేసి నీ కొడుకు లక్ష ఇచ్చేది ఉంటే ఆ లక్షలకే 2,000 తీసి నీకు ఇచ్చిండు, 90 తన జేబులు వేసుకొని పోయిండు. నీ కొడుకు బతికి ఇట్లాగం అయిపోయింది. సోదరులారా, ఇది ఇక 2,000 రూపాయల పింఛన్ ఇస్తున్న పెద్ద కొడుకు కేసీఆర్ అంటే నీ కరెంటు బిల్లు పెరగలేదా, నీ గ్యాస్ బుడ్డి ధర పెరగలేదా, నీ బస్ కిరాయిలు పెరగలేదా, నీ ఇంటి పన్నులు పెరగలేదా, ఏం పెరగలేదు తల్లి. పుండాలు పెట్టి భగవన్ ఎత్తుకపోయాడు కేసీఆర్. మీకు అర్థమైతలేదు ఇంకా. ఇక రైతులకు చెప్తాడు కేసీఆర్, ఇక్కడ ఉన్న నాయకులు కేసీఆర్ ఫోటో పెట్టి పాలాభిషేకం చేస్తారు. ఈ పాలాభిషేకాలు చేసి జై కేసీఆర్ అని కథం కథం ఎగురుతుంటారు. సోదరులారా, ఈ రైతు బంధు కథ చెప్తా చూడరు. ఇక రైతు బంధు ఎకరానికి 5,000 ఇస్తున్న బాంధవుడు మా కేసీఆర్ అని చెప్తారు. రైతు బంధు ఇచ్చే టైంకే వైన్స్ లో కోటర సీసాల ధరలు వేస్తాడు మీరు చూడరు. ఎందుకంటే ఇట్లు ఇచ్చేట్లు ఎత్తుకపోయేది అందుకు. ఒక్క రోజు సోదరులారా, వారానికి 3 రోజులు ఏ రైతనన్న కష్టపడి వైన్స్ పోతే వారానికి 3 రోజులు పోతే 150 రూపాయలు, నెలకు 750 రూపాయలు ఇన్స్టాల్మెంట్. ఏది రైతు బంధు పైసలు ఇన్స్టాల్మెంట్ లో మనకు తెలవకుండానే కడతా ఉంటాం. 750 రూపాయలు ఒక నెలకు, 6 నెలలకు 4,500 రూపాయలు. నీకు 6 నెలలకు 5,000 ఇస్తే అదే 6 నెలల్లో 4,500 ఎత్తుకొని పోతా ఉన్నాడు కేసీఆర్. ఇక నీకు పుట్నాలు గుడాల కరసీడు ఉండనే ఉంటది. ఇవాదనం ఇది రైతు బంధు, ఇది రైతు బంధు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న రైతు బంధు గుట్టలకు చెట్లకు పుట్టలకు ఇటువంటి రైతు బంధు ఎవడని ఇస్తుండొచ్చరా? సన్న ఓట్లు వండిర్రా సన్నాసులారా అని మనకు చెప్పిండు. ఆ సన్నాసే దొడ్డోట్లు వండించుకొని గడ్డ మీద పడ్డాడు. ఇలా సన్నోట్లు కొనేటోళ్ళు లేకుండా అయిపోయాడు. 20 బస్తాల కంటే ఎక్కువ వెళ్తలేవని చెప్పి లొలి పెడతా ఉన్నారు. నేను వస్తా ఉంటే ఎక్కడి వ్యవసాయం అన్నా, ఇది ఎక్కడ కేసీఆర్ చెప్పిన మాట అన్నా, మేము చిందగిల్ల జూలే ఇటువంటి వ్యవసాయదారుని అని చెప్పి చెప్తా ఉన్నాడు. సోదరులారా, కేసీఆర్ పెద్ద చెప్తా ఉంటాడు నేను కాపుదాన పోనే నేను వ్యవసాయం చేసినా చెప్తా ఉంటాడు. ఆయన వ్యవసాయం పన్ను వాడ 60 ఎకరాల కర్బూజ వేస్తే అది ఆగమైపోయింది ఆయనది. అల్లం పంట వేసిండు అది ఖరాబైపోయింది. కర్బూజలు పెడితే ఖరాబ్ అయిపోయినాయి, కీరా పెడితే సత్యనాశనం అయిపోయింది. ఇది ఆయన వ్యవసాయం, ఆయన వ్యవసాయం కథకి ఇది. ఆయనకి వ్యవసాయం రాదు, వడ్డ ఫీస్ రాదు, మన మీద నూకేసి మొత్తం ఆగమాగం చేస్తా ఉన్నాడు వ్యవసాయదారులను. ఇక గొర్రెపిల్లలు పోతా ఉన్నాయి ఆడంగా. ఏం చెప్పిడు మన యాదవ సోదరులకు, గొల కుర్బాలకు, గొర్రెలు కొనిస్తా 21 గొర్రెలు కొంటే 21 గొర్రెలు వాళ్ళకు కొనిస్తా కోటీశ్వరులు అవుతారట. 21 గొర్రెలతో కోటీశ్వరులు అయ్యేది ఉంటే మనం ఒక 21 కొనిద్దాం కేసీఆర్ మనవనికి, కోటీశ్వరుడు అవుతాడేమో చూద్దామా. మరి ఇది వరకు లేకుండా మన కొలకుర మండల దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, వాళ్ళు కోటీశ్వరులు ఎందుకు కాలే? ఇవో ఇట్లా అవుతా చెప్తా ఉంటాడు కేసీఆర్ అన్నట్టు. మిత్రులారా, ఇక మన పిల్లల చదువు కాడికి వద్దాం. ఇక మన పిల్లల చదువుకు KG-2 PG విద్య అంటాడు కేసీఆర్. 2014 ఏం చెప్పిండు? నీ మనమడు నా మనమడు ఒకటే పల్లె చదవాలని చెప్పిండు కేసీఆర్. చెప్పిండా లేదా అన్న మీరు ఒకసారి ఆలోచన చేయండి. నీ మనమడు నా మనమడు ఒకటే పల్లె చదవాలని చెప్పింది కదా కేసీఆర్. ఇక ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు? అద్భుతంగా మార్చేసిన ప్రభుత్వ పాఠశాలలు అని చెప్తా ఉన్నారు. యా హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం తోరి బువ్వ పెడుతున్నామని చెప్తా ఉన్నారు. సోదరులారా, మన పిల్లలు సన్న బియ్యం దీన్ని తొట్టుగా ఆరోగ్యవంతులైతే కేసీఆర్ మనమని ఒక తక్కెట్ల వేసి జోకుదాం, ఎవరు పరుగున్నారో ఒకసారి చూద్దామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి మా పిల్లలు తింటున్న హాస్టల్ బువ్వని మనమనికి వద్దా? మేము అడుగుతా ఉన్నాం ఇదంతా. నిజంగా ప్రభుత్వ పాఠశాలనే గొప్పగా ఉంటే ఈ ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దితే మరి హరీష్ రావు కొడుకు యాష్ఫోర్డ్లు ఎందుకు చదువుతున్నాడు, కేటీ రామారావు కొడుకు ఓక్రిడ్జ్లు ఎందుకు చదువుతా ఉన్నాడు? ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదవచ్చు కదా. ఇట్లా చదవరు. విద్యా వ్యవస్థను ఇట్లా చిన్నా భిన్నం చేసి ఇట్లా కేసీఆర్. ఇక రేపు పొద్దుగాల మళ్ళా ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి మొన్న గెలిపించారన్న మీరు పోయినసారి. పోయినసారి పల్లా రాజేశ్వరరెడ్డి కోటేసిరు, అప్పుడు నేను కూడా నిలబడ్డా. మీ ఆశీర్వాదం పొందలేకపోయినా, మీ ప్రేమ అనుభవించలేకపోయినా ఈసారి వచ్చిన